లక్ష్మణ్ గారు, మద్య నిషేధం ఇది ఎందుకంటే ప్రజల జీవితాలకు సంబంధించిన అంశం, ప్రజల ఆర్థిక పరిస్థితులు అట్లానే ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా కలిసి ఉన్నటువంటి అంశం ఇది. దీని మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో పదే పదే చూసాం మనం. అట్లా మన ప్రభుత్వం రాగానే మొత్తం మద్య నిషేధం విధిస్తానని చెప్పి చెప్పటం, మూడు దశల్లో నిషేధిస్తాను, చివరికి వచ్చేసరికి కేవలం 5-స్టార్ హోటల్స్లో మాత్రమే, అది కూడా చాలా ఖరీదైనటువంటి ధరతోటి ఎవరన్నా తాగేవాళ్ళు తాగుతారు అక్కడికి వెళ్ళి అని చెప్పి చెప్పారు. బట్ ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 22-23 ఆర్థిక సంవత్సరానికి గాను 16,500 కోట్లు బడ్జెట్ అంచనా వేశారు. 2016-17లో 4,644 కోట్ల రూపాయలు ఉన్న ఆదాయాన్ని 22-23కి వచ్చేసరికి 16,500 కోట్లకి తీసుకొచ్చిన పరిస్థితి చూసాము కూడా. విజయ్ గారు, మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ వైపున చర్యలు చేపట్టకుండా మద్యం నుంచి వచ్చేటువంటి ఆదాయాన్నే తనఖా పెట్టి అప్పులు తెచ్చుకునే దౌర్భాగ్య స్థితికి ఎప్పుడైతే దిగజారిపోయిందో, ఇక మద్య నిషేధం అనేటువంటిది వాళ్ళ అజెండా నుంచి తీసేసుకున్నారనేది చాలా స్పష్టం. అది వాళ్ళ నోటిగుండా చెప్పకపోవచ్చు, అది ప్రజలకు అర్థమైపోయింది. ఈరోజు మద్యపానం వలనే ఇల్లు గుల్లైతుంది, ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోతాయి, కుటుంబాలు వీధిన పడతాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మరోవైపున ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కొత్తగా పెడతానంటది, ఉన్న ఆసుపత్రులకు డబ్బులు కేటాయిస్తానంటది. కేటాయింపులు చాలా చేశారు, చెప్పిందే చెబుతూ వచ్చారు. కొత్త కాలేజీలకు మెడికల్ కాలేజీలకు ఇదే ఇంత, ఉన్న వాటికి ఇంత, హాస్పిటల్ అభివృద్ధికి ఇంత, ఇవన్నీ చెప్పారు. అసలు డబ్బులే రాకుండా హాస్పిటల్కే మనిషి రాకుండా చేసేటువంటి పనుల వైపున దృష్టి సారించలేదు. రక్షిత మంచినీరు, ఆ నీటి వల్లనే అనేక జబ్బులు వస్తాయి. ఆ మరి రక్షిత మంచినీరు అన్ని గ్రామాలకి అన్ని ప్రాంతాలకి, ప్రత్యేకించి కరువు పీడిత ప్రాంతాలలో ఇవాళ లీటర్ 15 రూపాయలు ఖర్చు పెడితే తప్ప దొరకనటువంటి రాయచోటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్కడ తీసుకెళ్లి జిల్లా కేంద్రం చేస్తానంటాడు, కానీ అక్కడ మంచినీళ్లు దొరకవు. దాని మీద ఏమన్నా దృష్టి ఉన్నదా అంటే ఈ బడ్జెట్లో మనకు ఏమీ దృష్టి పెట్టలేదు ఈ ప్రభుత్వం అని మనకు అర్థమైపోతుంది ఒకటి. రెండవది, ఇక ఒకటి రెండు విషయాలు ముఖ్యమైనటువంటివి కూడా ప్రస్తావన చేయాలి. ఇవాళ రైతులను గురించి పెద్దగా చెప్పుకుంటూ వచ్చారు. రైతులు సంబంధించిన విద్యుత్తు రెండవ ముఖ్యమైనటువంటిది నీటి తర్వాత. ఈ విద్యుత్తుకు సంబంధించి మీటర్లు బిగిస్తామని చెప్పేశాడు బడ్జెట్లో. పంప్ సెట్లకి మీటర్లు బిగిస్తాం, ఆ డబ్బులు ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పారు. రెండవది ఫీడర్స్కు ట్రాన్స్పోర్ ఇదివి అక్కడ చెప్పి సబ్స్టేషన్లో వాటికి మీటర్లు పెడతామన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి ఏదైతే కేంద్ర బడ్జెట్లో చెప్పారో వాటిని అమలు చేస్తే అదనంగా అప్పులు తెచ్చుకోవచ్చని ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు. శ్రీకాకుళాన్ని ఒక మోడల్గా తీసుకొని ముందు అక్కడ అమలు చేయడం మొదలుపెట్టారు. ఆ విషయాన్ని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బడ్జెట్లో అక్కడ శాసనసభలో కూడా ప్రస్తావన చేశారు, మనం అందరం విన్నాము. కానీ ఇక్కడ జరుగుతున్నది నిన్న బడ్జెట్లో ప్రసంగంలో చాలా స్పష్టంగా పెట్టారు, ఇవాళ మేము వాటికి ముందుకెళ్తున్నాము, అమలు చేస్తాము, ఆ మీటర్లు పెట్టేటువంటి ఖర్చు ప్రభుత్వానిది అని చెప్పి, అంటే విద్యుత్ సంస్కరణలతో ముందుకెళ్తున్నాము అనేటువంటిది స్పష్టంగా బడ్జెట్లో పేర్కొన్నారు. రెండవది, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీరు అన్నారు అమ్మఒడి ఒక సంవత్సరం ఎత్తేసింది 6,500 కోట్లు 6,000 కోట్లు అది 6,500 ఈ బడ్జెట్లో కేటాయించారు. అది సవరించిన అంచనాలు, ఇంకోటి రకరకాల పేర్లు పెట్టి వాళ్ళను కుదించి యాక్చువల్స్ వచ్చేటప్పటికి ఎంత ఖర్చు పెడతారో తెలియదు కదా. ఈరోజు పోయిన సంవత్సరం 2021-22లో దాన్ని అమలే చేయలేదు, మళ్ళా ఇప్పుడు కేటాయించారు. ఇప్పుడు కూడా తీరా ఆర్థిక సంవత్సరం ముగింపుకు వచ్చేటప్పటికి ఇవ్వగలిగిన స్థితి ఉంటుందా లేదా, ఎంత ఇస్తారనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇతరేతర అభివృద్ధి కార్యక్రమాలను గురించి చాలా చెప్పుకుంటూ వచ్చారు. ఏది ప్రతి జిల్లాకి ఎయిర్పోర్టు, దీంట్లో కూడా చెప్పారు. కానీ ఏం చెప్పారు, చెన్నై, కడప, విజయవాడ, లేకపోతే చెన్నై, కడప, బెంగళూరు,
విమాన సర్వీసులను పునరుద్ధరించేటువంటి దాని గురించి ఎక్కువగా చెప్పారు. గతంలో ఉన్నటువంటివి, తిరుగుతున్నటువంటివి ఆపేసి వాటికి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం ఇవ్వకుండా ఈరోజు ఆ మాటలు చెప్తున్నారు. అలాగే గతంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాల పేర్లు ఉచ్చరించాల. ఈ బడ్జెట్లో అంతా వైఎస్ఆర్ జగనన్న, వైఎస్ఆర్ జగనన్న, ఈ అన్ని పథకాలకు ఈ పేర్లు ఉన్నటువంటి వాటికే తను అంతో ఇంతో నిధులు కేటాయించడం జరిగింది. అలాగే అసలు చూడడానికే అసహ్యంగా ఉంది. పోయిన గతంలో మనం ఒకప్పుడు చర్చించుకున్నాం 32-33 మందికో డిఎస్పీలకి ప్రమోషన్లు ఇచ్చినప్పుడు ఒకే కులానికి ఇచ్చారని. కానీ ఈ బడ్జెట్లో చాలా ఎబ్బెట్టుగా కనిపించింది ఏంటంటే ఒక కులానికి 3,000 కోట్ల రూపాయలు, కార్పొరేషన్కి ఇంకొక కులానికి 1,800 కోట్ల రూపాయలు కులాల పేరుతో. అవి అగ్రకులాలే, అవేమీ ఇది కాదు. ఈబీసీ అనేటువంటి దాని కింద నేను అర్థం చేసుకోగలను, ఈబీసీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఇదో ఈ 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తానంటే నేను అర్థం చేసుకోగలను. అంటే కులాల ప్రాతిపదికన ఓటు బ్యాంకు రాజకీయాలతో చాలా స్పష్టంగా ఈ బడ్జెట్లో కూడా కేటాయింపులు కనిపిస్తున్నాయి. ఇవి దేనికి నిదర్శనం? ఎన్నికలు రాబోతున్నాయని ఊహాగానాలు ఎందుకు చేస్తారంటే ఈ బడ్జెట్ను చూసినా మనకు అదే కనిపిస్తుంది. అభివృద్ధి కంటే కూడా ఈ సంక్షేమం పేరిట ఓటు బ్యాంకు మనస్తత్వంతో కేటాయింపులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలంటే సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయాధార పరిశ్రమల నిర్మాణం వీటిపైన ఎక్కువగా ధ్యాస పెట్టాలి. ఇంకొక మాట చెప్తాను, ఇవాళ రైతు భరోసా కేంద్రాల గురించి చాలా చెప్పారు. 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం, దానికి 1,500 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు, మేము ఒక 500 కేటాయిస్తున్నాము అని చెప్పారు. ఇవాళ రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొన్ని వాళ్ళకి బిల్లులు చెల్లించాల, దానికోసం ఆందోళన చేస్తున్నారు. రెండవ వైపున అక్కడ కొనకపోతే ధాన్యాన్ని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకు మిల్లర్లు కమ్మి ఈరోజు దగా పడుతున్నారు. కనీస మద్దతు ధర కూడా లభించడంలా రూయిన్ అయిపోతున్నారు. ఇంకొకటి డ్రిప్ ఇరిగేషన్ గురించి నిన్న యాంత్రీకరణ వ్యవసాయంలో అనే దాని మీద చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ యంత్రాలకు ఇచ్చే సబ్సిడీ ఇవ్వలేదని కడప జిల్లా నుంచే చెప్తున్నా. అక్కడి నుంచి వచ్చి గుంటూరుకు వచ్చి ధర్నా ప్రదర్శనలు చేసి ఆందోళన చేసినటువంటి ఘటన ఉంది రైతులు. ఇవాళ వ్యవసాయాన్ని ఆదుకోవడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, ఆత్మహత్యలు జరగకుండా నివారించడానికి, సంక్షోభం నుంచి బయటపడేయడానికి ఈరోజు ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఎక్కడున్నది ఈ బడ్జెట్లో? మళ్ళా ప్రత్యేకించి వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ఒకదాన్ని ప్రవేశపెట్టారు. దాంట్లో దీంట్లో అన్నీ కలుపుకొచ్చి ఒక చోట గుదిగుచ్చి చెప్పి అదే వ్యవసాయ బడ్జెట్ అని. ఎందుకండి ఈ మోసం? నిజాయితీ ఎక్కడుంది అక్కడ? మీరు వ్యవసాయ రంగాన్నే తీసుకొని డీటెయిల్గా చర్చించండి, దీని యొక్క డొల్లతనం బయటపడుతుంది.